అందరికీ నమస్కారం మా తెలుగుదేశం పార్టీ యొక్క సూచన ఏంటంటే రైతు రాష్ట్రానికి వెన్నెముక కార్యకర్త పార్టీకి పట్టుబొమ్మ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ సిద్ధాంతాల మీద ఆధారపడి రైతుని రాజుగా చేసేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి మాట అది ఇవాళ ఉన్న ప్రభుత్వాలు ఏ విధంగా చేస్తూ ఉన్నాయి ఎప్పుడైనా సరే రైతు బాగుపడాలి దేశం బాగుపడాలి అంతేగాని రైతు యొక్క ఉసురు తీసే విధంగా చట్టాలు చేయడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు అని చాలాసార్లు చెప్తా ఉన్నాం అయినప్పటికీ కూడా అవన్నీ పెడచెవులు పెట్టి ఇవాళ పాదయాత్రలో చెప్పిన మాటలకి కుర్చీలో కూర్చుని మాట్లాడే మాటకి ఎంత తేడా ఉన్నదో మీరు గమనించారో లేదో తెలియకపోతే తెలుసుకోవాల్సిన అవసరం కూడా అవేర్నెస్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆయన పాదయాత్రలో మేము విద్యుత్ సరఫరాని ఫ్రీగా ఇస్తానని చెప్పాడు ఇంకా ఏదో వాగ్దానం రుణమాఫీ చేస్తానన్నాడు మీకు గిట్టుబాటు ధర కల్పిస్తా అన్నాడు ఏది ఎక్కడ కూడా ఇది జరగట్లా రైతులకు ఇచ్చే కరెంటుకి మీటర్లు పెడతా ఉన్నాడు మీటర్లు పెడితే ఎంత నష్టపోతాడు రైతు అనేటువంటి ఆలోచన చేసేటువంటి ఉద్దేశం ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి లేదు ఆ విధంగా గుర్తుపరుస్తూ అలాగే ఇంకా కూడా ఐకేపీ కేంద్రాలు ఎంఎస్పీ కేంద్రాలు ఆర్పీకే కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు ఏం చేశారు పెట్టి అక్కడ తీసుకెళ్తే ధాన్యాన్ని ఎవరు కూడా గవర్నమెంట్ కూడా కొనకుండా ఇదేదో కొంచెం ధాన్యం పట్టుకెళ్తే తరిసిపోయిందని చెప్పడం కొద్దిగా ఆరబెట్టి పట్టుకెళ్తే నడు విరిగిపోయిందని చెప్పడం ఇట్లా చెప్పి చివరికి వైసీపీ కార్యకర్తలే కమిషన్ ఏజెంట్లుగా తయారయ్యి ఇవాళ ధాన్యం రైతుల దగ్గర దోచుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఇటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం రైతు విత్తు నాటిన దగ్గర నుంచి విక్రయం దాకా కూడా రైతుకు అండగా నిలబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు ద్రోహిగా ప్రకటించడానికి ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ అన్ని అంశాల మీద కేంద్ర ప్రభుత్వం కూడా పంజాబ్ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కొన్ని ట్రాక్టర్లు చూసే ఉంటారు అందరూ కూడా టీవీల్లో వీడియోల్లో కొన్ని ట్రాక్టర్లతోటి 15 రోజుల పాటు వాళ్ళు అక్కడే రోడ్డు మీద కూడా అన్నం వండుకొని తిని ఈ చట్టాలు నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఎంత వ్యతిరేకత చూపించినప్పటికీ కూడా కనీసం నరేంద్ర మోడీ కూడా దీన్ని ఏమాత్రం మార్చలేని పరిస్థితి ఇది ఇలాగే జరిగితే రేపు పొద్దున ఒక 1/2 కేజీ బియ్యం కూడా మన కార్పొరేట్ ఏవైతే మాల్స్ ఉన్నాయో ఆ మాల్స్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రైతు పండించిన పంటనంతా కార్పొరేట్ పీపుల్ దోచుకునే దానికి సిద్ధం చేసినట్టుగా అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవర్తిస్తున్న తీర్పును బట్టి రేపు 27వ తారీఖు నాడు సోమవారం భారత్ బంద్కు పిలువడం జరిగింది భారత్ బంద్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తూ అందరితో పాటు ఈ బంద్ చేపట్టడం చేయాలని చెప్పి అందరికీ కోరుకుంటా ఉన్నాం దుకాణాలు వాణిజ్య సముదాయాలు హోటల్స్ ముఖ్యంగా హోటల్స్ ఇవాళ చెప్తా ఉన్నాం సోమవారం కొద్దిగా పప్పు నానకొచ్చామండి ఏమైతే బాగండి అంటే కాదు ముందు ఇప్పుడే చెప్తున్నాం మేము సోమవారం నాడు బంద్ ఖచ్చితంగా 100% పూర్తిగా జయప్రదం చేస్తాం దానికి వాణిజ్య విభాగాలన్నీ కూడా దుకాణదారులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు స్కూల్స్ అలాగే ఇంకేమైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ రోజున స్వచ్ఛందంగా బంద్ పాటించండి మీరు కూడా రైతుకి అండగా నిలబడండి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం తన్విత ఆయుర్వేదిక్ నిలయం ఫ్లాట్ నెంబర్ 48 దత్తసాయి నగర్ కాలనీ బాచుపల్లి రోడ్ డిమార్ట్ ప్రక్కలే నరేన్ ఎస్టేట్స్ ఎదురుగా మియాపూర్ హైదరాబాద్ కరోనాకు సహజ సిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంచుటకు ఔషధాలు లభించును తన్విత ఆయుర్వేద ఆయుష్కా ప్లస్ బీపీ సమస్థాయిలో ఉంచుతుంది చర్మ సంబంధిత వ్యాధుల నివారణ ఆకలి పెంచుతుంది చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది నరాల సంబంధిత పక్షవాతం వ్యాధులను నయం చేస్తుంది కరోనా రాకుండా చిన్నారులను రక్షిస్తుంది తన్విత ఆయుర్వేద జ్యోతిష్మతి చిన్నపిల్లల్లో ఎదుగుదలకు మరియు కరోనా రాకుండా తోడ్పడుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆకలి పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది రక్త కణాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది మలబద్ధకం నివారించబడుతుంది నరాల బలహీనతను తగ్గిస్తుంది కరోనా థర్డ్ వేవ్ నుండి కాపాడుతుంది అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు
ఇవే కాక ఇంకా చాలా దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయబడును. ప్రతి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించబడును. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. ఏదైనా ఆరోగ్య సమస్యల పరిష్కారం కొరకు మమ్మల్ని సంప్రదించండి. డాక్టర్ తారా సింగ్ బిఏఎంఎస్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. కాంటాక్ట్ నంబర్స్ 7032061947 7981029677. తెలుగు 99 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ ఛానల్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ, బా బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జిల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.